హాయ్ హలో, నేను మీ చందుశ్రీనివాస్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక మంచి స్వీట్ అయితే మీకు చూపించబోతున్నాను. ఇంట్లో ఎవరు లేనప్పుడు లేదా మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించినా, గులాబ్ జామున్ తినాలనిపించినా ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా నేను 8 slices వరకు బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. ఇందులోనే కొద్దిగా పాలు యాడ్ చేసుకొని బాగా నలిపేసి పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి. బ్రెడ్ని ఇలా బాగా కలుపుతూ చపాతీ పిండిలాగా పదే పదే అదుముకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవడం వల్ల మనకి గులాబ్జామ్ ఉండలు ఎక్కడ పగలకుండా ఒక మంచి షేప్లో అయితే వస్తాయి. మనం ఇక్కడ పాల ప్లేస్లో నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవచ్చు. అచ్చం పాలే కాకుండా నెయ్యితో కూడా కలుపుకోవచ్చు. చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా. మీరు అలా కావాలన్నా ట్రై చేయొచ్చు. నేనైతే ఇక్కడ పాలతో కలుపుతున్నాను. ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి. ఫైనల్గా ఇలా మనకి గులాబ్ జామున్ కోసం పిండి అయితే రెడీ అయిపోయింది. దీనికి ఒక్కసారి కొద్దిగా ఆయిల్ పట్టించి ఒక 5 నిమిషాల పాటు పక్కనుంచేసి 5 నిమిషాల తర్వాత మనము ఉండలు చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని మనం ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇక్కడ మనం ఉండలు ఏ సైజులో చేసుకుంటే ఆ సైజులోనే ఉంటాయి. జీరాలో వేసినాక మనం గులాబ్ జామున్ పిండితో చేసినట్లయితే చిన్న ఉండలు చేసినా పెద్దవిగా అయిపోతాయి జీరాలో వేశాక. ఇవి అలా కాదు. ఇప్పుడు జీరా కోసం నేను ఒక గిన్నె పెట్టుకొని 300 grams వరకు షుగర్ వేసుకున్నాను. ఇందులో నేను 2 glasses వాటర్ తీసుకున్నాను. గులాబ్ జామున్ టేస్ట్ అంతా మనకి ఇక్కడే ఉంటుంది జీరా వల్ల. ఇలా వేసుకొని గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఇలా కలపడం వల్ల మనకి జీరా అయితే మంచి కలర్ వస్తుంది. జీరాని చక్కెర కరిగిపోయిన తర్వాత వదిలేయకుండా ఇలా గరిటెతో కలుపుతూనే ఉంటే మనకి మంచి టెక్స్చర్ అయితే వస్తుంది జీరాకి. ఇప్పుడు నేను ఇందులో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ బాల్స్ అన్నిటినీ వేసుకొని వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం ఈ బాల్స్ అన్ని వేసుకోవాలి, వేయించుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను. ఏదో ఆలోచనలో నూనెలో వేసిన వెంటనే గరిటె పెట్టేశాను. అలా పెట్టడం వల్ల కొన్ని బాల్స్ అయితే విరిగిపోయినాయి. అందుకే మీరు అలాంటి మిస్టేక్ చేయకుండా నూనెలో వేసిన తర్వాత కాస్త దూరంగా వచ్చిన తర్వాత మాత్రమే మనం గరిటెతో అటు ఇటు తిప్పుకోవాలి. నేను ఎప్పుడైనా గులాబ్ జామ్ని గోల్డెన్ కలర్ కన్నా ఎక్కువగా అంటే డార్క్ బ్రౌన్ కలర్లోకే వేయిస్తాను. ఎందుకంటే చూడ్డానికి చాలా బాగుంటుంది జీరాలో నానిన తర్వాత. ఇప్పుడు ఈ బాల్స్ అన్నిటినీ మనం ముందుగా రెడీ చేసుకున్న జీరాలో వేసేసుకొని ఒక 3 hours పాటు పక్కన పెట్టేశామంటే మూత పెట్టి మనకి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా. మీరు అనుకోవచ్చు ఇక్కడ బ్రెడ్ ప్యాకెట్ బదులు జామున్ పౌడరే కొనొచ్చు కదా అనేసి. ఎప్పుడు ఒకేలా చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేస్తుండాలి. అందుకే నేను అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. నచ్చితేనే మన వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి.